హాయ్ హలో, నేను ఒక సిమి ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీరు చూస్తున్నారు ఒక 2 డేస్ బ్లాగ్ అన్నమాట. ఒకరోజు వచ్చేసేసి గోరక్షణశాలలో సమ్ స్పెషల్ పూజలు ఉన్నాయి అనేసని ఒకరోజు వెళ్ళాం. ఇంకొక డే వచ్చేసేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో నోములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాం. ఇలా 2 డేస్ బ్లాగ్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. మనకు ఈ మధ్యలో అష్టమి వచ్చింది కదా, మనకు కార్తీక మాసంలో ఆ రోజు గోరక్షణశాలలో స్పెషల్ పూజలు ఉన్నాయి అనేసని చెప్పారు. సో వెళ్ళేసి వస్తాము అనేసి అనుకున్నాం. మనం ఈ మధ్యలో గోరక్షణశాల కూడా చాలా ఇంపార్టెంట్, వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్తూ ఉన్నారు కదా. సో ఆ రోజు ఇంకా స్పెషల్ డే అంటే వెళ్ళకుండా ఉంటే ఏం బాగుంటుంది. ఐ థింక్ ఇది ఫ్రైడే అనుకుంటూ ఉన్నాను. ఈ చక్క అక్కడికైతే వెళ్ళిపోయాము పూజలు అక్కడ. సో ఫ్రెండ్స్, అక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా సాంగ్స్ తోటి ఫస్ట్ మహిళలు వేశారు, తర్వాత పిల్లలు డ్యాన్స్ వేశారు. చూడంగానే చాలా అంటే చాలా ముచ్చటగా అలా అనిపించింది అన్నమాట. ఆ సౌండ్ అలా మారు మ్రోగిపోతూ ఉంటే ఎంత బాగనిపిస్తుంది కదా. సో అక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అది జరుగుతూ ఉన్నింది. ఇంకా వెళ్ళి అక్కడ ఒక రౌండ్ అంతా కూడా దేవుని దర్శనం చేసుకుని గోవర్ధనగిరి అని రీసెంట్గా దసరాకు వెళ్ళినప్పుడు చూపించాను కదా, అక్కడ అంతా కూడా తిరిగేసేసి ఒక రౌండ్ తిరిగి దండం పెట్టేసేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. వచ్చేసేసి మన ద్వాదశి రోజు, ద్వాదశి వచ్చేసేసి 15th సోమవారం రోజు వచ్చింది కదా. సో మార్నింగ్ నా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. 5:36 లోపలే పూజ కూడా చేసేసుకోవాలి కదా. ఆ రోజు నా రంగోళీ, నా ముగ్గు, ఇక్కడ గడప దగ్గర వచ్చేసి చెండు పూలు పెట్టుకొని ఇలా దీపం పెట్టుకొని పూలు, చామంతి పూలు వేసేసుకుంటాం. ఆ రోజే తులసమ్మ పూజ కూడా కదా, అంతా కూడా మార్నింగ్ కడిగేసేసేసుకొని పూజ చేసేసుకున్నాను. 6:00 అంతా కూడా నా పూజను కంప్లీట్ చేసుకున్నాను. ఇది వచ్చేసేసి 15th మండే, సోమవారం రోజు ద్వాదశి వచ్చింది. ఆ రోజే ఇంకా రోజు అభిషేకం కూడా చేసుకున్నాను. ఇంట్లోని శివునికి అభిషేకం కూడా చేసుకున్నాం. ఆ రోజే డోనుకు కూడా వెళ్ళేదన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు నోములు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే మేము రెడీ అయ్యాం. మా ధీరు మాతోటి రావట్లేదు, కాలేజ్కి వెళ్తూ ఉన్నాడు. టీ కావాలి అంటే ఇచ్చేసేసాను. 7:45 ఆ టైం అన్నమాట రెడీ అయిపోయాము. పూజ జరుగుతుంది కదా, అర్లీగానే వెళ్ళాలి అన్నట్లుగానే సరే 8:00 అంతా కూడా 8:10 అలా స్టార్ట్ కూడా అయిపోయామన్నమాట. నేను, మా హస్బెండ్, మా గ్రీషు, మా అమ్మ మాత్రమే వచ్చారు డోన్కి నోములకు. ధీరు కాలేజ్కి వెళ్ళిపోయాడు కదా. ఇంకా మా సరితమ్మ, సురేష్ కొంచెం వర్క్ ఉంది అని చెప్పారు. సో ఇక్కడైతే మేము పూజారి వచ్చేసారంట. మేము 8:00 బయలుదేరాం కదా, పూజారి వచ్చారంట. వెళ్ళేసరికి పూజ ఉంటుందో లేదో, పూజ జరిగిపోతుందేమో అని అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ 4:00 వెళ్ళేసాం కాబట్టి ఫుల్ ఆకలి పూజ అయ్యే వరకు కూడా ఇంకా అసలుకి నాకు వల్ల కాదేమో అన్నట్లుగా అనిపించింది. వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఆన్ ద వేలో టిఫిన్ చేసుకున్నాము. చూడంగానే కొంచెం క్రౌడ్గా బాగా అనిపించింది. అమ్మ కూడా అంత ఎక్కువసేపు ఉండలేరు కదా టిఫిన్ చేయకుండగా అనేసి. ఇంకా కొంచెం స్టార్ట్ అవ్వగానే ఏం బాగుంది అని అంటే, ఇంకా ఇడ్లీ వడ దోశ వేడివేడిగా ఉందంటే ఇంకా నేను ఇడ్లీ వడ తీసుకున్నాను. మా గ్రీష్ వచ్చేసి దోశ తీసుకెళ్ళి, మా హస్బెండ్, మా అమ్మ కూడా ఇడ్లీ వడనే తీసుకున్నారు. ఏదో ఒకటి పొట్టలోకి అలా పడితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగే లేస్తాం కాబట్టి హెవీగా ఆకలి కూడా అవుతూ ఉంది. సో అలా టిఫిన్ తిన్నాము. యాజ్ యూజువల్ ప్లేస్ డోన్కు వెళ్ళేటప్పుడు చిన్న టేకూరు దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నది ఖచ్చితంగా
వస్తుంది, ఖచ్చితంగా ఆగుతాము కూడా. మీకు చూస్తూ చూస్తూ కూడా బోర్ అనిపిస్తుంది ఏమో, కానీ మా ఫేవరెట్, మా సెంటిమెంట్, వెళ్ళకుండా దండం పెట్టుకోకుండా అయితే అలా వెళ్ళలేము. సో ఏం చక్క అలా వెళ్ళి ఒక టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని ఇంకా మళ్ళీ డోన్కి బయలుదేరిపోయాము. బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూసినట్లయితే డోన్ వచ్చేసింది అని మీకు అర్థమైపోతుంది కదా. అలా ఎంటర్ అయ్యామో లేదో మా అక్క వాళ్ళు ఫోన్ చేశారు, స్వామి ఇప్పుడే పూజ అయిపోగొట్టుకొని వెళ్ళిపోయాడు అనేసి అని. ఆ రోజు ఫుల్ ఉన్నాయంట, నోములు ఎక్కువ ఉన్నాయంట. ఒక 40 మినిట్స్లోనే స్వామి అంతా కూడా కథ చదివేసేసేసి పూజ అయిపోగొట్టారంట. వామ్ము అనేసి అనుకున్నాము మేమైతే. ఇంకా వెళ్ళంగానే వాళ్ళు కూడా అప్పుడే స్వామివారు వెళ్ళిపోయారు కదా, కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసేసి నోములు అని చెప్పాను కదా, ఇలా కలశం పెట్టుకొని స్వామివారి ఫోటో పెట్టుకొని అరేంజ్ చేసుకుంటుందన్నమాట మచ్చరి వాళ్ళ పూజా గది అండ్ కలశము, అమ్మవారు ప్రసాదాలు అంతా కూడా ఎంత బాగున్నాయి కదా చూస్తుంటే. ఇంకా వెళ్ళాము, అలా దండం పెట్టేసేసుకున్నాం. కొంచెం ముందు వచ్చింటే బాగుండు అన్నట్లు అనిపించింది. స్వామివారు వచ్చారు అంటే ఓ ఇంకా టైం పడుతుందిలే అని అనుకున్నాం, కానీ ఇంకా అంత వెరీ ఫాస్ట్ ఉన్నట్టున్నారు. త్వరగానే అయిపోగొట్టేసేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఇద్దరం కూడా అలా దండం పెట్టేసేసుకుంటూ ఉన్నాము. ఇంకా అమ్మ గ్రీషు అందరూ కూడా ఒకసారిగా దండం పెట్టేసుకుని ఇంకా తీర్థం ప్రసాదము ఇచ్చారు. సో ఏం చక్క కొంచెంసేపు అలా కూర్చున్నాము. దీనికైతే అంత వంట అంతా చేసి పెట్టాలని ఏమీ లేదు, నోములకు సమ్ అత్తరాసాలు చేసి పెట్టుకుంటే చాలు. దాని తర్వాత అక్క వంట అంతా కూడా కొంచెం హాఫ్ చేసుకుంది, ఇంకా హాఫ్ ఉంటే అది అంతా కూడా చేస్తుందంట. ఇక్కడ అందరం కూడా కూర్చొని ముచ్చట్లు పెట్టాము. వంట కొంచెం జరుగుతుంది అని చెప్పాను కదా, ఏం చేయాలి అన్నట్టుగా అనేసి అని ఇలా కూర్చున్నాం. మా జ్ఞానంతో కొంచెం సేపు ముచ్చట్లు అన్నమాట, పిన్ని కూతురు ముచ్చట్లు వినండి ఒకసారి. గుడ్డు అట్లా చెప్పాలా, అడగాల ఏం కావాలా నీకు, బిస్కెట్ చాక్లెట్ ఏం కావాలని చెప్పు. కరాచీ బిస్కెట్ వచ్చింది, పోతాయిలేవే పోయి రావాలి కదా, పడి వస్తాయి అన్ని పోవాలా, అన్ని పోయి అన్ని వస్తాయి మళ్ళా. అప్పుడు తెలివ్యా అతి తెలివ్యా, అప్పుడు తెలుస్తుంది అనమాట నీ బిడ్డది. ఇప్పుడైతే మంచి తెలివి తెచ్చుకున్నాను. కాదు కాదు, ఇవన్నీ మీ బాబాయ్ చూస్తాడు, మీ బాబాయ్ నీకు వేసుకుంటాడులే. బాబాయ్ కాదు. సో విన్నారు కదా, మా జ్ఞానిని అందరం కలిసి ఒక ఆట ఆడుకున్నాం. అయినా కూడా జ్ఞాని సూపర్ సమాధానం అయితే ఇచ్చింది. ఏమన్నా చెయ్యాలా కంటే ఏం లేదు, మాకు అన్నము బజ్జీలేలే, ఏం టెన్షన్ లేదు, కూర్చోండి మాట్లాడుకుందాము అన్నట్టుగా అనేసి అని కూర్చోండి అలసిపోయి వచ్చారు కదా అని చెప్తే ఇక్కడ అంతా కూడా కూర్చున్నాం. ఇంకా నేనైతే కొంచెం సేపు, ఇక్కడ 2 రూమ్స్ ఉంటాయన్నమాట, ఇటు సైడ్ అటు సైడ్, ఇంకా అటు సైడ్ రూమ్లోకి వెళ్ళి కొంతసేపు అలా పడుకున్నాను. ఇంకా అందరం ఏదో ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం. ఇంకా పని అంతా కూడా ఏమీ లేదు, ఇంకా ఓన్లీ బజ్జీలు మాత్రమే తినేటప్పుడు వేసుకోవచ్చులే అన్నట్టుగానే. ఇంకా మాటలకు అంతు పంతు ఏమీ ఉండదు కదా, స్టార్ట్ చేసామంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియదు కదా. సో ఇంకా ఆడవాళ్ళ మాటలకు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా జ్ఞాని కూడా చూడండి ఎంత బిజీగా ఉందో, సెల్లో గేమ్ ఆడుకుంటూ బిజీగా ఉంది. గ్రీషుగాడిని అయితే అస్సలు వదలనే వదలదు. ఇంకా కొంచెంసేపు అలా ముచ్చట్లు పెట్టుకున్నాం. ఈ లోపుగా ఇంకా భక్షాలు వచ్చాయి అని చెప్తే మమ్మల్ని పిలిచారు ఎంతసేపటికి రాకుంటే. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ అన్నీ కూడా తీసేసి, వాళ్ళు కాదులే మంజు వదిలేసే వాళ్ళను, నేను తీసిస్తాను తా, ఏముంది ప్లేట్లో పెట్టేది కదా అని ఇక్కడ అంతా కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. మమ్మల్ని పిలిచారు ఏదో మాట్లాడుతూ అంత సీరియస్ అనుకోలేదు, వస్తాంలే అనేసి అనుకుంటూ మాటలు పెట్టుకున్నాము. తర్వాత వచ్చి చూసేసరికి ఇక్కడ భక్షాలంతా కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాడు. సో అయ్యో నిజమేనే అనేసి అలా అనుకున్నామన్నమాట. ఇంకా దాని తర్వాత బజ్జీలు వేసుకోవడమే. ఇంకా బజ్జీలు వేయాలి అంటే ఇంకా యాజ్ యూజువల్ తెలిసిన విషయమే కదా మీకు, మా ఇంట్లో బజ్జీలు వేసేది మా హస్బెండే కదా. సో ఇక్కడైతే వైట్ రైస్,
ఐ థింక్ నేను మెనూ చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఆలు కర్రీ, ఈ ఆలు కర్రీ చేసినామే కానీ మళ్ళీ ఆలు కర్రీ ఎవరికి నచ్చలేదని ఆలు బోండాలు కూడా వేసుకొని తిన్నామన్నమాట. తిండికి ఏమంటారు, అంతు లేదు కదా, మన ఆశలు తిండిలో ఆశలకు అంతు లేదు కదా. సో అదన్నమాట. ఇక్కడ పప్పు యాజ్ యూజువల్ పచ్చిమిర్చి పప్పునే చేస్తాము. దాని తర్వాత వచ్చేసి రసం. రసం వచ్చేసి మా హరిగాడు పెట్టాడంట, సూపర్బ్గా పెట్టింది, సూపర్ టేస్ట్ కూడా ఉండింది. ఆ తర్వాత ఏంటో ఈ గిన్నె మరి ఎంతసేపు మూత కూడా తీయకుండా ఉన్నారు. నాకు తెలిసి గ్రిషు తీసింది ఈ వీడియో అంతా కూడాను. కర్డ్ ఉండొచ్చు, పెరుగు ఉండొచ్చు. సో ఇది వచ్చేసి నెయ్యి పక్షంలోకి, మోస్ట్ ఇంపార్టెంట్ కదా, నెయ్యి లేకుంటే పక్షం అస్సలు టేస్ట్ ఉండదు. ఇంకా బజ్జీలు వేసుకుంటున్నాం, వినండి మరి. బజ్జీ బజ్జీ, మిర్చి బజ్జీ, ఇవి వైట్గా ఉన్నాయని అనుకోకండి, డబుల్ రోస్ట్ వస్తాయి. అవుతుంది సార్ ఇంకేసుకో. మేకింగ్ చిన్న బాల వేసరికి 5-5 వరకు. సో బజ్జీలు విన్నారు కదా, ఒక రౌండ్ అంటే ఒక్కసారి కాదంటే డబుల్ రోస్ట్ చేస్తూ ఉన్నారు. బజ్జీలు వేయాలి అంటే మా బాబాయ్, మా హస్బెండ్ వీళ్ళిద్దరూ మించినేది లేదు. ఇంతకుముందు అయితే మా విజ్జక్క వేస్తూ ఉండే, చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. ఇలాంటి సందర్భాలలో అయితే చాలా ఎక్కువగా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది, బజ్జీలు అంటే నేను వేస్తాను, నేను చేస్తాను అనేసి అని అంటుంది అనమాట. ఆ రోజు బజ్జీలు చూడడం కానీ చాలాసేపు అయితే అలా గుర్తు చేసుకున్నాము కూడాను. సో ఇంకా ప్రజెంట్కి వచ్చాము అంటే బజ్జీలు ఆల్మోస్ట్ ఇక్కడ వేసేటప్పటికి అక్కడ అన్నాలు కూడా వడ్డించడం స్టార్ట్ చేసేస్తాము. వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. సో చట్నీ కూడా చేసుకున్నాము, పల్లీలు వట్టి మిరపకాయల చట్నీ. మా అమ్మ అండ్ మా వానక్క ఇద్దరు కూడా మంచిగా రోట్లో దంచారంట. మేము పడుకొని ఉంటిమి కదా, అప్పుడు దంచారంటే ఎవరైనా చెప్పింటే వీడియో కూడా తీసుకుంటుంటాం కదా, ఏం చెప్పనే లేదు. సో ఇక్కడైతే నేను వడ్డిస్తూ ఉన్నాను. ఫస్ట్ మా బాబాయ్, ఇంకా ఆంటీ, ఇలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అమ్మ, అందరికి కూడా ఫస్ట్ పెట్టాను. కొంచెం బజ్జీలు ఒక రౌండ్ 2 రౌండ్లు వేసేసరికి స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరికి స్టార్ట్ చేస్తే ఇంకా టైం అయితే పడుతూ ఉంది కదా అందరూ తినేసరికి. ఈసారి అయితే ఎక్కువ మందిని ఏం పెంచలేదు, కొంచెం మంది మాత్రమే ఇంటి వరకు చేసుకున్నాము నోములను. తర్వాత నెక్స్ట్ వీక్ ఒక స్పెషల్ అకేషన్ ఉంది, అప్పుడు పిలుచుకోవచ్చు అన్నట్టుగా అనేసి అని అక్కడ నోములకు ఓన్లీ ఒక 3 ఫ్యామిలీస్ మాత్రమే పిలిచి చేసేసుకున్నాము. అలా 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 జరిగిపోయిందనమాట నోములు వచ్చేసేసి. ఇంక ఇక్కడ వచ్చేసేసి అందరికీ కూడా మా హస్బెండ్ కూడా బజ్జీలు, మన మిరపకాయ బజ్జీలు అంతా కూడా వేసేసి ఏం చక్కగా భోంచేయడానికి వచ్చి కూర్చున్నాడు. తర్వాత వచ్చేసేసి ఆనియన్ బజ్జీలు మా చెర్రిగాడు వేశారు. ఇక్కడ చూడండి, పంచ కట్టుకొని పెద్ద రాయిల్లాగా ఉన్నాడు కదా, టవల్ అది వేసుకొని. సో నాకైతే అలాగే అనిపించాడు అనమాట. ఇంకా అందరూ కూడా వచ్చారని చెప్పాను కదా, సో మా బావ, మా అక్క అందరు ఇటు సైడ్కి వచ్చినారు, మా వానెక్క, మా బాబాయ్, ఆల్మోస్ట్ అందరం కూడా తింటూ ఉన్నాము. నేను కొంతసేపు వడ్డించిన తర్వాత ఇంకా అందరూ రసం అలా వచ్చేసరికి నేను కూడా తినడము, నేను తినలేదు అనుకుంటాను. నేను చర్రిగాడు వచ్చిన తర్వాత తినడు. ఫస్ట్ వీళ్ళందరికీ అయితే వడ్డిస్తున్నాడు, చెరీ బజ్జీలు వేస్తుంది కదా, చెరీ బజ్జీలు వేసిన తర్వాత వచ్చిన తర్వాత మేమిద్దరం కూర్చొని తిన్నాము. ఇంకా ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్లు, మరి ఒక చిన్న అకేషన్ ఉంది, దానికి సంబంధించిన మాటలు జరుగుతున్నాయి అనమాట. మళ్ళీ ఎప్పుడు రావాలి, ఎలా చేయాలి, ఏంటి అన్నది అక్కడ డిస్కషన్ జరుగుతుంది అనమాట. అది ఏంటి ఫంక్షన్, ఎప్పుడు ఫంక్షన్ అన్నది మీకు కమింగ్ బ్లాగ్స్లలో చెప్తాను. సో ఆ రోజు అయితే ఇంకా అలా భోంచేశాక ఏం చక్కగా బయలుదేరి కర్నూలుకి వచ్చేసాం. ఎందుకంటే ద్వాదశి అని చెప్పాను కదా, అయితే తులసమ్మ పూజ కూడా చేసుకోవాలి కదా. సో ఇంటికి వచ్చేసాం. వచ్చినాక తులసమ్మ పూజను ఎలా చేసుకున్నాను, ఏమేమి చేసుకున్నాను, ఏమేమి చదువుకున్నాను అన్నదంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. మరి నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.